హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి భోగి పండుగ రోజు అన్నమాట. ఇది ఆ రోజు వేసిన ముగ్గు. ఎలా ఉందండి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ రోజు మాత్రం నేను ఎక్కువ షూట్ చేయలేదండి. ఇది నెక్స్ట్ డే సంక్రాంతి పండుగ రోజు అన్నమాట. ఇది సంక్రాంతి రోజు, భోగి రోజు మేము ఇలాగే ముగ్గులు వేసుకుంటామండి. గిరికతో వాకిలంతా ఎక్కడ గ్యాప్ లేకుండా ముగ్గులైతే వేసుకుంటామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేస్తేనే ఈ పనులన్నీ కరెక్ట్గా అయిపోతాయండి. నేనైతే 6:30 నుంచి 8:30 వరకు పట్టింది నాకు ఇలా ముగ్గులన్నీ వేసుకోవడానికి. ఇంకా పాప కూడా చాలా హెల్ప్ చేసిందండి. ఆ ముగ్గంతా ఆమెనే కలర్స్ మొత్తం రింపిందన్నమాట. ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత లోపల అండ్ బయట కూడా ఊడ్చి కడిగేసిన తర్వాత లోపల ఇల్లు ఊడ్చేసుకొని ఇల్లంతా తుడిచేసుకున్న తర్వాత నేనైతే ముగ్గు వేయడం స్టార్ట్ చేశానండి. అలాగైతేనే నాకు 8:30 వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 8:30 అవుతుందన్నమాట. ఇలా కడపలన్నీ కడిగేసి ముగ్గు వేసుకున్న తర్వాత ఇలా గొబ్బమ్మలు అయితే పెట్టుకుంటామండి. మేము వీటిని గౌరమ్మలు అంటాము, ఇంకా గొబ్బమ్మలు కూడా అంటారు. ఆవు పేడతో ఇలా చేసేసుకొని వాటికి పసుపు కుంకుమ పెట్టేసి అలా పిండి పూసలు అండ్ గరక పూసలు అనేవి ఇలా పైన చెక్కుతామండి. చెక్కిన తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి ఇలా గడపల పైన, ఇంకా దేవుని రూమ్ దగ్గర, హాల్లో, బయట ముగ్గేసిన దగ్గర, అన్నిటి దగ్గర పెడతామన్నమాట. భోగి రోజు అండ్ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు రెండు రోజులు పెట్టుకుంటాము. కొందరైతే 3 రోజులు కూడా పెట్టుకుంటారట. మేమైతే 2 రోజులే ముగ్గులు వేసుకొని పెట్టుకుంటామండి. మా తెలంగాణ సైడ్ అయితే ఇలా మంచిగా ఆ గౌరమ్మలని ఆ సైడ్లకు పెట్టేసి పక్కన రేగుకాయలు అండ్ నవధాన్యాలు వేసేసి ఇంకా పువ్వులు పెట్టేసుకుంటామండి. మేమైతే ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి మా అమ్మ కానీ అత్తమ్మ కానీ ఎలా చేస్తుందో నేను కూడా అలానే ఫాలో అవుతాను. ఇలా చేసేసుకుంటానండి. ఇక్కడ ముగ్గు దగ్గర పసుపుతో ముగ్గు వేసేసి కుంకుమ బొట్టు పెట్టేసిన తర్వాత ఆ గొబ్బెమ్మలు అనేవి పెట్టుకుంటానండి. చూసారు కదా, ఇలా మధ్యలో 2 పెట్టేసి ఇలా నవధాన్యాలు కూడా వేసుకోవాలి. ఇంకా రేగుపళ్ళు పెట్టేసుకొని కొన్ని పూలు పెట్టేసుకుంటాము. మేమైతే ఇలానే పెట్టుకుంటాము సంక్రాంతి పండుగ 2 రోజులు. ఇలా అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకున్నానండి. పండుగ రోజు పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. పూజ చేసుకున్న తర్వాతనే నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మాకు సెకండ్ డే రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటామండి. ఇలా మా తెలంగాణ సైడ్ అయితే పండుగ రోజు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాము. ఇలా పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ అయిన తర్వాతనే దానిని ముట్టుకొని వంట అయితే చేస్తామండి. మాకైతే ఏం తప్పులాగా అనిపించదు. మీరు ఎలా చేసుకుంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొందరైతే పండుగ రోజు నాన్ వెజ్ అయితే తెచ్చుకోరంట. మేమైతే కంపల్సరీగా తెచ్చుకుంటాం మా సైడ్. చూసారు కదా, హ్యాపీగా నా పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకున్నాను. చూసారు కదా, కురాడిని కూడా పుదించుకున్నానండి. నేను ఏ పండుగలు వచ్చినా అండ్ శుక్రవారం రోజు కూడా కంపల్సరీగా కురాడిని పుదించుకొని ముగ్గైతే అలా వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి పండుగ రోజే మాకు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయితే వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చిందంటే మా వెనకాల అంకుల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు తిరుపతికి వెళ్ళారంట. ఆ రోజు మాకు ప్రసాదం తెచ్చిచ్చారండి. ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ అరటిపళ్ళు కూడా వాళ్ళ చెట్లకు కాసినవేనంట. చాలా హ్యాపీగా ఆ అంకుల్ చెప్తూ ఇచ్చాడండి, ఇవి మా చెట్లకు కాసిన పండ్లు అని చెప్పేసి. మాకు కూడా చాలా బాగా అనిపించింది. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెలైకన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లా వస్తుంది, త్వరగా చూసేయచ్చు. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు మా సంక్రాంతి స్పెషల్ వంటలు ఏంటంటే నాటుకోడి పులుసు, రాగి సంకటి అండ్ బగారా రైస్ అండి. నార్మల్ రైస్తో బగారా రైస్ చేసాము. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ వచ్చేసి చికెన్ని ఒక 2 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేశానండి. చేసిన తర్వాత అందులో లివర్ పీసెస్ అవి ఉంటాయి కదండి, వాటిని అయితే పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇవి నాటుకోడి ముక్కలు కదండి, ఇవి లేటుగా ఉడుకుతాయి, అవి ఎక్కువ ఉడికిపోతాయి. ఈ కర్రీ సగం ఉడికిన తర్వాత వాటిని వేస్తానన్నమాట. ఇందులోకి కారం,
धनिया पौडर पसुपु अल्लम वेल्लुल्ली पेस्ट अंड आयिल वेसेसानु वेसिन तर्वात ఒక నిమ్మకాయ నీల రెండు ముక్కలుగా కట్ చేసి రసం అయితే పిండేసుకున్నాము ఆ తర్వాత దీనిని కలిపేసుకొని ఒక హాఫ్ an hour వరకు పక్కన పెట్టేసానండి ఇలా కారం ధనియా పౌడర్ ఇవన్నీ కలిపి పెట్టేసుకుంటే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ ముక్కలన్నింటికి పట్టేసుకొని చప్పగా లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి లవంగాలు ఇలాచి చెక్క ఒకటి అనాస పువ్వు రెండు మూడు మిరియాలు వేసేసి కొన్ని ధనియాలు వేసేసుకొని ఇలాచి కూడా వేసానండి ఒక రెండు వాటన్నింటిని కొంచెం దూరంగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత నార్మల్ గా ఎలా కర్రీ చేసుకుంటామో అలా చేసేసానండి ఆల్్రెడీ నా ఛానల్ లో నాటుకోడి పులుసు చేసిన వీడియో ఉందన్నమాట అందుకోసం ఇది క్లియర్ గానైతే షూట్ చేయలేదండి ఇక్కడ వచ్చేసి రాగి సంగటి రెడీ అయిపోయింది ఇంకా బగారా రైస్ కూడా రెడీ అయిపోయినట్టే కర్రీ కూడా కుక్కర్ లో వేసేసానండి ఉడికిపోయింది చాలా చాలా టేస్టీ గానైతే కుదిరిందండి మా వారు పిల్లలు నేను అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేశామండి పండగ రోజు మాత్రం అందరం కలిసి తింటేనే హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇలా మా సంక్రాంతి పండగ అయితే జరుపుకున్నాము ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్